హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు హుస్నాబాద్ కల్పవల్లి గౌరవెల్లి రిజర్వాయర్ అని అభివర్ణించారు నాలుగేళ్లలో కాళేశ్వరం సహా అన్ని రిజర్వాయర్లు నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొడియాడారు ఎన్నడో నెహ్రూ కొబ్బరికాయ కొట్టిపోతే నిన్న మొన్నటిదాకా దాకా కాకాతీయ కాల్వను తవ్వుతూనే ఉన్నారని పేర్కొన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు పట్టణంలో రూపాయలు ఇరవై ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో గ్రౌండ్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నాడు ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించాలంటే జీవితకాలం పట్టేదని తెలిపారు కాంగ్రెస్ హయాంలో రోజు తొమ్మిది గంటల కరెంటు అని ఆరు గంటలు కూడా ఇచ్చేవారు కాదని విమర్శించారు ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు బంజారా హిల్స్ లో ఎట్ల నీళ్లు వస్తున్నాయో అట్ల తండాలో కూడా తాగునీళ్ళు వస్తున్నాయని గిరిజనులు ధైర్యంగా చెప్తున్నారని పేర్కొన్నారు నలభై ఏళ్ల తండా వాసుల కోసం తీర్చి పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ది అన్నారు కేసీఆర్ కంటే ముందున ఏ ముఖ్యమంత్రికి ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆలోచన లేదని చెప్పారు చెప్పారు ఏటా పద్నాలుగు లక్షల మంది వధువులకు లక్షా పదహారు వేల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు హుస్నాబాద్ అభివృద్ధికి రూపాయలు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినట్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిందన్నారు మోదీ పెద్ద పెద్ద మాటలు డైలాగులు చెప్పి పెద్ద నోట్ల రద్దు చేసి కొంప ముంచారని విమర్శించారు నాడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఉంటే ప్రస్తుతం పన్నెండు వందల రూపాయలు అయ్యిందన్నారు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఉన్ననాడు నాలుగు వందల తిట్లు తిట్టిన మోదీని ఇప్పుడు ఎన్ని తిట్లు తిట్టాలన్నారు ఇక్కడ వినోద్ కుమార్ని ఓడగొట్టి ఒక పిచ్చుని గెలిపించుకున్నారని వ్యాఖ్యానించారు మసీదులు తవ్వుదాం శవం వెళ్తే మీది శివం వస్తే మాదంటాడు అని చెప్పారు నాలుగున్నరేళ్లలో ఒక్క మంచి పని చేసిన మొఖం ఈ ఎంపికి ఉందా అని ప్రశ్నించారు ఈ పిచ్చోన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు రైతుల కష్టాలు పెంచిన మోదీ దేవుడా ఏడు వందల మంది రైతులను చంపినోడు దేవుడా అని ప్రశ్నించారు కాంగ్రెస్ వారిని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు ఒక్కసారి అవకాశం అంటున్నా కాంగ్రెస్ కు డెబ్బై ఐదు ఏళ్లలో పదిసార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు నిన్న మొన్నటిదాకా సాగు కొట్టిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ మరొక అవకాశం ఇవ్వాలని అడగడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని భారత రైతు సమితి కూడా అని అన్నారు Música